జబర్దస్త్ సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను, సో ఫట్ ఫట్ అని చెప్పండి. ఓకే. సో జబర్దస్త్లో ది కూలెస్ట్ పర్సన్ ఎవరు? మా రాఘవ్ గారు. రాఘవ్ గారు. సో జబర్దస్త్ ది స్పాంటినిటీ పర్సన్, కామెడీ అంటే అప్పటికప్పుడు స్పాంటినిటీగా తీసుకుంటే పంచలేసే గెటప్ సీన్ గారు. గెటప్ సీన్ గారు. బెస్ట్ కామెడియన్ జబర్దస్త్లో? బెస్ట్ అంటే జబర్దస్త్ బెస్ట్ అండి. ఒక్కొక్కళ్ళు అది ఎట్లా అంటే అది ప్యాటర్న్స్, ఒక్కొక్కళ్ళు నవ్వించే విధానం వేరు ఉండొచ్చు కానీ అందరూ నవ్వించగలదు. ఓకే. సో బెస్ట్ ఏం కాదు, జబర్దస్త్ ఈజ్ బెస్ట్. బెస్ట్ టీమ్ లీడర్? బెస్ట్ టీమ్ లీడర్ అంటే నా వరకు తెలిసి ఏంటంటే, ఏ కంటెస్ట్ అయితే ఇబ్బందులు పెట్టకుండా, ఏ కంటెస్ట్ అంటే బాధపడకుండా, ఎవరినైతే కరెక్ట్గా వేలో తీసుకెళ్తూ చేసే ప్రతి ఒక్క టీం లీడర్ కూడా బెస్ట్ టీం లీడర్ అనుకుంటాను నేను. కంటెస్టెంట్ యొక్క యోగక్షేమాలు చూసుకొని, వాళ్ళ ఉన్న స్కిల్స్ని గుర్తించి వాళ్ళకి అవకాశం ఇవ్వగలిగే టీం లీడర్ ఈజ్ బెస్ట్ టీం లీడర్. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సంక్రాంతి, ఆల్రెడీ సంక్రాంతి, ఈ ప్రతి సంక్రాంతికి జనరల్గా ఆంధ్రాలో చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. సో అసలు సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎందుకంటే సంక్రాంతి అంటే కోడి పందాలు, ఇంకా చాలా చాలా రకరకాలుగా చేసుకుంటారు. సో మీ సైడ్ ఎలా జరుపుకుంటారు, ఏంటి? జనరల్గా ఇక్కడ మన తెలంగాణలో బతుకమ్మ ఇలాంటి పండుగలు చాలా ఫేమస్ అండి. సో ఆంధ్ర సైడ్ సంక్రాంతి, ఒక్కో ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న, ఎందుకంటే ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం అది, నదులు ఎక్కువ, వాటర్ రిసోర్స్ ఎక్కువ ఉంది, పండే భూములు ఎక్కువ, పంటలు ఎక్కువ పండుతూ ఉంటాయి. సో ఇది తొలి పంట చేతికి వచ్చేటువంటి ఒక పండుగ సంక్రాంతి అనేది. సో అత్తగారింటికి వెళ్ళి, అత్తగారింటికి ఏ సంక్రాంతికి వెళ్ళలేదా? అత్తగారింటికి అంటే అది ఇంకా శాస్త్రోక్తంగా చక్కగా చట్టరిచ్చే చట్ట పండుగ జరిగింటే కొత్త పండుగలు అల్లుళ్ళు ఇవన్నీ ఉండేదేమో. సో ఊహించిన అల్లుడు కొత్తగా వచ్చాడు కాబట్టి అల్లుడు కాకముందే వచ్చారండి పండక్కి. మా సార్ కదా, మా సార్ కదా. సో ఈయన విజయవాడ అని ఒక కన్సర్న్ దూరంగా ఉన్నాడు అబ్బాయి అని, ఒక్కడే బ్యాచులర్, పండక్కి ముందే పిలిచేశారు ఇంటికి. మా మామగారు నేను బాగా భోజన ప్రియుడని, మంచి మంచి వెరైటీలు వండించి బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడిని వీళ్ళ ఇంట్లో నేను పండగ పెళ్లి ముందే. ఓకే. ఆ తర్వాత అల్లుడు అనేది ఎప్పుడే న్యూ ఇయర్ అని కాదు కానీ అంత తర్వాత కూడా పెళ్ళి మళ్ళీ మా ఇద్దరిని యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి రానిచ్చి మళ్ళీ హ్యాపీగా అందరం కలిసిపోయిన తర్వాత సంక్రాంతి బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. సో సార్ వాయిస్లతో చాలా ఎంటర్టైన్ చేశారు. సో మీ స్వరంతో ఇంకో పాట వినిపిస్తాను. ఇంకోటి, ఫస్ట్ నేను తనని లవ్ చేసేటప్పుడు అప్పట్లో ఫస్ట్ కొత్తగా ఇది సంతోషం ఈ మూవీలు అప్పుడు వచ్చేవాడి, అప్పుడు మా మ్యారేజ్ కొత్తలో, అప్పుడు మాకు మంచి సినిమాలు, అప్పుడు నే తొలిసారిగా కలగన్నది నువ్వే కదా, ఈ సాంగ్ పాడుతా ఉంటే నేను ఫీల్ అయిపోయాను నాగార్జున గారు లాగా. అట్లా లేకపోయినా ఊరికే అలా ఫీల్ అయ్యేవాడిని సరదాగా, అట్లా పాడుతూ ఉంటే గోడ కనుకోవటం, వింటాం, నవ్వటం, తను చూడంగానే సిగ్గుపడటం, ఇలాంటివన్నీ జరిగేవి అప్పట్లో. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమానో సత్యమో తేల్చి చెప్పవే ప్రియతమా, మౌనమో మధురగానమో తలది అడగవి హృదయమా, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ వినాలని సార్. నిజంగా ఈరోజు చూస్తా ఉంటే చాలా ముచ్చట అనిపిస్తా ఉంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళామని అడుగుతా ఉండ, ఇంట్లో కూర్చున్నా అమ్మాయిని తోటకెళ్ళమని చెప్పింది ఎవరో మీకే తెలుసు అధ్యక్ష, తోటకెళ్ళిన పాపని ఎవరు ఓదార్స్తాడని కూడా నేను అడుగుతా ఉండా,
ఇట్లా తోటలో పడి కాయలు కోయడం కాదు, మేము వస్తామంటే ఇంటింటికి కాయలు సప్లై చేస్తామని మనం చేసుకుంటా సెలవు తీసుకుంటూ ఉంటా. ఓకే, మన తెలంగాణ ప్రియమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వాయిస్. సుమన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి అరే ఒకటే చెప్తాన్నా, కొత్త సంవత్సరంలో మాకు మళ్ళీ అవకాశం ఇచ్చిండ్రు, అలాగే ముందుకు పోతాం. ప్రజలను ఇంకా కూడా మేము డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు వీళ్ళందరూ కూడా మరి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. ఎవరు భయ నా తెలివి అడుగుతున్నా, ఇట్లా ఏం కాకుండా ఒక బాధ్యత ఉండాలి. కొత్త సంవత్సరంలో కొత్త ప్రణాళికలు వేసుకోవాలి, కొత్త కొత్త ప్లానింగ్లా ముందుకు పోవాలి. మరి రాష్ట్రం యొక్క అభివృద్ధిలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అని. మరి పార్టీ సహకరిస్తే మీకు, మేము మాకు సహకరిస్తే, మేము మీకు సహకరిస్తాం, ఒకరికి ఒకరికి ఉంటే అట్లా ముందుకు పోతాం. ఏమంటారు అట్లనే మీ అందరికీ కూడా మరి నూతన సంవత్సరంగా అలాగే సంక్రాంతి పండుగగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా కూడా దయతరి పోచమ్మ.